కాకినాడ జేఎన్టీయు సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. యూనివర్సిటీలో అధికారులు విధులకు డుమ్మా కొట్టి సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో క్యాంపస్ బోసిపోతోంది. కాకినాడలో జేఎన్టీయు పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్రంలోనే అతి ప్రతిష్టాత్మకమైన క్యాంపస్ ఇది. జవహర్లాల్ నెహ్రూ కాకినాడ యూనివర్సిటీ అంటే అటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 9 జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కేంద్ర స్థానం ఇది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి పరిస్థితిని వీళ్ళు సమీక్షిస్తూ దానికి తగ్గట్టుగా సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి విద్యా సంస్థ. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అధికారుల మధ్య సమన్వయం కొరతతో పాటు సిబ్బంది తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూడవచ్చు, ఇది వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఇప్పుడు సమయం 11 గంటలు దాటుతున్నటువంటి సమయంలో కూడా మొత్తం ఆఫీసులన్నీ మూతేసి ఉన్నాయి. తాళాలు కూడా తెరిచినటువంటి పరిస్థితి లేదు. కీలకమైనటువంటి డైరెక్టరేట్లో కూడా ఎక్కడ అధికారులు దర్శనమిస్తున్నటువంటి దాఖలాలు లేవు. వీసీ కోసం ఇక్కడ ఆరా తీస్తే ఆయన ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో సెలవుపై తిరుపతి వెళ్ళారని సిబ్బంది చెప్తున్నారు. రిజిస్ట్రార్ని అడిగితే ఆయన బయట వేరే పని మీద వెళ్ళారని ఆయన కార్యాలయంలో సిబ్బంది చెప్తున్నారు. రెక్టార్ పరిస్థితి కూడా అట్లానే ఉంది. కీలకమైన ముగ్గురు అధికారులతో పాటు ఇతర డైరెక్టర్లందరూ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని కార్యాలయాలని సమగ్రంగా తెరిచి విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి సమయంలో ఇక్కడ కూడా అధికారులు కానీ సిబ్బంది కానీ దర్శనమిస్తున్నటువంటి దాఖలాలు లేవు. దాంతోపాటుగా కీలకమైనటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో చీఫ్ కంట్రోలర్ కూడా ఆయన కూడా అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా ఆయన కార్యాలయ సిబ్బందికి సమాచారం లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు నిరంతరం గ్రేస్ మార్కులు, సర్టిఫికేట్లు, ఓడీలు, మెమోలు, ఇతర అనేక అవసరాల రీత్యా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి పదుల సంఖ్యలో వస్తున్నారు. దాదాపు నిత్యం 300-400 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కూడా అధికారులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో ఈ సాంకేతిక విద్యాలయం అయినప్పటికీ కూడా ఇక్కడ అవసరమైనటువంటి బయోమెట్రిక్ మాత్రం పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. అనేక చోట్ల బయోమెట్రిక్ యంత్రాలన్నీ ఇన్యాక్టివ్గా దర్శనమిస్తున్నాయి. అయితే కొంత సమస్య ఉంది, వాటన్నిటినీ సరిచేస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఎప్పటికి సరిచేస్తారు, ఎప్పటికి ఒక సాంకేతిక విద్యాలయంలో సాంకేతిక సమస్య వస్తే ఎన్నటికి పరిష్కరిస్తారనే దానికి కూడా సమాధానం దొరకనటువంటి స్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కూడా ఈ స్థితిలో పరిస్థితి ఉండడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో పాటుగా విద్యార్థులకు ఎటువంటి సమస్యలు పరిష్కారం కానటువంటిగా కొత్త సమస్యలు తీసుకొచ్చేటువంటి రీతిలో ఇక్కడ వ్యవహారం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఉన్నత స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని అందరూ కోరుతున్నారు. ఇక్కడ అధికారులు కానీ డైరెక్టర్లు కానీ ఎవరో అందుబాటులో ఉండటం లేదు, సరిగ్గా పనిచేయటం లేదు అనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని సరిచేయకపోవడంతో సమస్య చాలా తీవ్రమవుతున్నట్టు కనిపిస్తుంది. జేఎన్టీకేలో రాను పరిస్థితి దిగజారుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా దీని మీద స్పష్టమైనటువంటి ఎంక్వైరీ నిర్వహించి దీనికి సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్ది విద్యార్థులకు ఎటువంటి అవస్థలు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం జేఎన్టీయుకేలో అధికారులు ఎవరూ లేకపోవడంతో బోసిపోయి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో శంకర్ ఫర్ 10 టీవీ.